తల్లిదండ్రులు గురువులు పెద్దలు దేవునితో సమానమని వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మెదక్ టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబాల వల్ల పిల్లలకు దేశ సంస్కృతి సాంప్రదాయాలు తెలిసేవని కానీ నేడు వివిధ కారణాల రీత్యా మానవ సంబంధాలు విచ్ఛిన్నమై డబ్బు చుట్టూ కాలం తిరుగుతూ ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి తరం పిల్లలకి పాఠశాలలు కళాశాలలో కుటుంబ విలువలు కుటుంబం పట్ల అవగాహన తల్లిదండ్రులు వృద్ధుల పోషణ సంరక్షణపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం వయోవృద్ధులను అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజీ, డిఆర్డీఓ శ్రీనివాస్, స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి, జిల్లా అధికారులు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గారు మీ అందరికీ ఒక సందేశాన్ని పంపడం జరిగింది. మరి మీరందరికీ ఆ సందేశాన్ని నేను వినిపిస్తాను. ఈరోజు ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన భారతదేశం మీ అందరి యొక్క భాగస్వామ్యం వల్లనే అనేటువంటి విషయాన్ని మరి వారు ప్రత్యేక ఉత్తరం ద్వారా మీకు అందించడం జరిగింది. గౌరవ సీనియర్ మోడల్లకు మన దేశంలో ఎన్నికల ప్రక్రియలు మీ వంటి పెద్దవారు అందిస్తున్న నిరంతర సేవలకు ఆ కమిషన్ తరఫు నుంచి ఆ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. నిర్మించిన పెద్దవాళ్ళు వాళ్ళకు ఒక దినం ఒక రోజు కేటాయించుకొని వారికి వారి సమస్యలను వారి మనం సమాజం ఏమేమి చేయాలన్న విషయాన్ని గుర్తుంచుకొని ఆ యాక్టివిటీస్ చేయడానికి ఒక బాధ్యతగా ఒక డే కేటాయించి ఆ డేట్ జరుపుకోవాల్సిన ఆదేశాలు జారీ చేసినందుకు మేము ముఖ్యంగా అక్షరాజ్య సమితి యొక్క ఈ డేను ప్రపంచవ్యాప్తంగా అయోధ్య దినోత్సవంగా జరుపుకుంటున్నాను.